అమ్మమ్మ కథలకి స్వాగతం. ఈరోజు మనం ఐకమత్యం అనే కథను చెప్పుకుందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కుందేలు, ఉడుత, చీమ ముగ్గురు చక్కని స్నేహంతో మెలిగేవి. ఆ అడవికి రాజు సింహం. మరి మంత్రి జిత్తుల మారి నక్క. సింహానికి సలహాలనిస్తూ అది ఇచ్చే మాంసం మీద ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే సింహం వేటాడే ఏనుగులు, జింకలు మరియు పెద్ద పెద్ద జంతువుల మాంసం నక్క భార్యకు నచ్చేది కాదు. ఆ నక్క భార్య మనసంతా కుందేలు మాంసం మీద ఉంది. ఆ నక్క భార్యకు కుందేలు మాంసం అంటే చాలా ఇష్టం. ఒకసారి కుందేలు మాంసం తెచ్చిపెట్టమని నక్క రోజూ పోరు పెట్టేది. భార్య కోరికను ఎలా తీర్చాలా అని నక్క ఉపాయం ఆలోచించసాగింది. ఒకరోజు సాయంత్రం అలా ఆలోచిస్తూ నడుస్తున్న నక్కకు చెట్టు కింద ఆడుకుంటున్న కుందేలు, ఉడత, చీమ కనిపించాయి. వాటి దగ్గరకు వెళ్ళి ఆలోచించి నక్క ఈ విధంగా చెప్పింది. చూడండి, మేము రేపటి నుంచి మాంసాహారాన్ని మానేద్దాం అనుకుంటున్నాం. అందుకని మీలాంటి మంచి మిత్రులను పిలిచి వాళ్ళకి చక్కని పాయసాన్ని వండి పెడదామని మా భార్య ఆలోచన. అందుకని మీలాంటి మంచి మిత్రులు మా ఇంటికి వస్తే మేము చాలా ఆనందిస్తాము అని ఆహ్వానించింది నక్క. ఆ మాటలు నమ్మి ఆ స్నేహితులు వాళ్ళింటికి రావడానికి అంగీకరించారు. ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళి భార్యకు ఈ విషయం చెప్పింది నక్క. చూడు, ఆ మిత్రులు ఇంటికి రాగానే వాటిని మనం చంపేసి తినేద్దాం అని నక్క భార్యతో చెప్పటం విన్నది ఉడత. వెంటనే ఉడత కుందేలు వద్దకు వెళ్ళి ఈ సంగతినంతా చెప్పింది. అమ్మో, చూశారా నక్క ఎంత ఆలోచన చేసిందో. ఒకవేళ ఉడత ఈ విషయం వినకపోయి ఉంటే మనకి ఎంత ప్రమాదం జరిగేది అంది చీమ. అవును, మనం ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ఈ గండం నుంచి తప్పించుకోవాలి అంది కుందేలు. ఏం చేద్దాం అని ఆలోచించి చీమ, ఉడత, కుందేలు ముగ్గురు మిత్రులు తమ తమ స్నేహితులందరినీ పిలుచుకొని అందరూ కలిసి నక్క ఇంటికి వెళ్ళారు. ముందుగా చీమలు నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించి నక్కల జంటను బాగా కుట్టేశాయి. మిగిలిన ఉడతలు, కుందేళ్ళు ఆ నక్కలను కట్టేసి చీకటి గుహలో పడేశాయి. చీకటి గుహలో పడేసి చక్కగా వచ్చి ఆ నక్కల జంట చేసిన పాయసాన్ని హాయిగా ఆరగించాయి. అన్ని జంతువులు కూడా మళ్ళీ అనుకున్నాయి, మనం అందరం కూడా ఇలాగే ఐకమత్యంగా ఉండి ఎలాంటి అపాయాన్ని వచ్చినా కూడా మనం తప్పించుకుందాము అని అనుకున్నాయి. చూసారా, ఐకమత్యంగా ఉంటే ఎలాంటి అపాయాన్నైనా కూడా సులువుగా తప్పించుకోవచ్చు. అందుకే ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి. సరేనా, ఇక కథ కంచికి, మరి మనం ఇంటికి.